దాచేపల్లి పట్టణం లైబ్రరీ సెంటర్ లెనిన్ నగర్లోని గణేష్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా దాచేపల్లి మాజీ సర్పంచ్ బెల్లంకొండ భారతి, బద్రి దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ ట్రూ సర్వీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు తంగెళ్ల శ్రీనివాసరావు, గణేష్ యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు ఇప్పుడు జరుపుకోవటం 13వ సంవత్సరం విజయవంతంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు దాచేపల్లిలో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం ఇవాళ వినాయక చవితి సందర్భంగా ఈ గణేష్ విగ్రహాలు కనీసం 50 నుంచి 70 విగ్రహాలు ప్రతిష్ఠింపబడినది దాచేపల్లిలో. ఈ కులమతాలకు అతీతంగా ఈ యొక్క వినాయక చవితి కార్యక్రమం జరుపుకోవటం, అదేవిధంగా పెద్దలు చిన్నలు పిల్లలు తారతమ్యం లేకుండా అందరు కలిసి కులమతాలు అతీతంగా జరుపుకునేటటువంటి ఈ యొక్క వినాయక చవితి దాచేపల్లిలో గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమం ఈ సెంటర్లో నిర్వహించడం జరుగుతున్నది. ప్రతి ఒక్క కులం కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఒకప్పుడు విప్లవభావాల్లో ఈరోజు ఆధ్యాత్మిక చింతల్లో బ్రహ్మాండంగా చేసేటువంటి కార్యక్రమాలు ఒక ముత్యాలమ్మ జాతర కానీ మహాలక్ష్మ జాతర కానీ గణేష్ ఉత్సవాలు కానీ దుర్గా ఉత్సవాలు కానీ పీర్ల పండగ కానీ రంజాన్ మాసంలో వచ్చేటువంటి ముస్లిం పండగ కానీ అలాగే ముహరం అనేటువంటి పేర్లన్నింటికి కూడా క్రైస్తవ సోదరులు ఈస్టర్ ఫెస్టివల్ కానీ క్రిస్మస్ కానీ ఇవన్నీ చేసుకునేటువంటి భాగంగానే ఈ నెల ఈరోజు మనకి మొదలుపెట్టి వినాయక చవితి 9 రోజులు నవరాత్రులు అయిపోయిన తర్వాత మరలా అంటే 9 రోజులు అయిపోయిన తర్వాత 22వ తారీఖు దుర్గా ఉత్సవ కమిటీ కూడా దుర్గా ఉత్సవాలు కూడా జరిగేటువంటి ఆనవాయితీలో భాగంగా 22వ తారీఖు నుంచి మరలా 10 రోజులు 23వ తారీఖు నుంచి మరలా 10 రోజులు పీర్ల పండుగ కూడా వస్తుంది. కాబట్టి 30వ తారీఖు దసరా పండుగ, 1వ తారీఖు పీర్ల పండుగ ఈ 2 పండుగలు కూడా కలిసి హిందూ ముస్లిం కలిసి చేయడం అంటే ఈ యొక్క ప్రత్యేకత దాచేపల్లి గ్రామానికి అని తెలుసుకోవాలి.